ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమస్తము సాధ్యమే. ఈ మధ్యన దేవుడు నాకు బయలుపరిచింది రోమీయులకు రాసిన పత్రిక 4:17 మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు. అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అబ్రాము నుంచి అబ్రహాముగా పేరు మార్చాడు. అబ్రహాము ఆ పేరు ఉపయోగించిన పిల్ల ఏమంటున్నాడో తెలుసా? నేను అనేక జనములకు తండ్రిని. మనం కూడా అలాగే పలకాలి. ఉదయం లేచి ప్రార్థన చేసినప్పుడు నేను చెప్పబోయే విషయాలు 10 సార్లు చెప్పండి, అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. మీరు అప్పుల ఊబిలో ఉంటే ఇలా చెప్పండి, యేసు నామంలో మేము అప్పుల నుంచి విడుదల పొంది ఉన్నాము, యేసు నామంలో మేము సమృద్ధి పొంది ఉన్నాము. మీ పిల్లలు మాటనకపోతే వాళ్ళు వ్యసనాల్లో ఉంటే, యేసు నామంలో మా పిల్లలు వ్యసనాల నుంచి విడుదల పొంది ఉన్నారు. మీరు బలహీనతల్లో ఉంటే, యేసు నామంలో మేము స్వస్థత పొంది ఉన్నాము, యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము. విశ్వాసంతో ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసిన తర్వాత 10 సార్లు చెప్పండి, ప్రతిరోజు చెప్పండి, అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. ఈ మినిస్ట్రీకి దేవుడిచ్చిన కన్ఫెషన్, యేసు నామంలో లక్షల మందికి ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము. యేసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరుగుచున్నవి. యేసు నామంలో ఆంధ్ర, తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము. ఆమెన్. మా పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, టీవీ పరిచయను లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించినందుకు వందనాలు. నేను వీక్షిస్తున్న వారు వారి జీవితాలని మార్చుకోవాలి, మీ మాట వినాలి, గొప్ప కార్యాలు పొందుకోవాలి, మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అలాగున దీవించమని నజరేతు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనం ఏలి పరిపాలించుట అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వీక్షించండి, గొప్ప కార్యాలు పొందుకుంటారు. ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏలి పరిపాలించమని చెప్పి దేవుడు చెప్పాడు. అంటే మనం మనుషుల మీద అధికారం కాదు, మన పరిస్థితుల మీద అధికారం దేవుడు మనకిచ్చాడు. మనం ఏలి పరిపాలించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుని ఆశీర్వాదం మన మీద ఉంది. మనం ఏం చేయాలంట, మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. మీరు నూతన నిబంధన చూసినట్లయితే అది మరలా కనిపిస్తుంది. ఆదాము, అవ్వ దేవుని మాట వినకుండా అధికారం కోల్పోయారు. దేవుడు సిలువలో చేసిన కార్యము ద్వారా అధికారాన్ని మరలా మనకి తిరిగిచ్చారు. రోమీయులకు రాసిన పత్రిక 5:17. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా క్రీస్తు యేసును ఒకని ద్వారానే ఏలుదురు. కృపా బాహుళ్యము, అబండెన్స్ ఆఫ్ గ్రేస్. కృప అంటే డివైన్ ఎంపవర్మెంట్, దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి మనలో ఎంతగా పనిచేస్తుందంటే, మనం పరిస్థితుల మీద అజమాయిషి అంటే ఏలి పరిపాలిస్తాం. కృపా బాహుళ్యము, నీతి దానము, గిఫ్ట్ ఆఫ్ రైచస్నెస్, అంటే యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా ఇవి మనకి ఉచితంగా వస్తున్నాయి. కృపా బాహుళ్యము, నీతి దానము పొందు మనము జీవము గలవారమై, మరి నిశ్చయముగా యేసు క్రీస్తు అని ఒకని ద్వారా ఏలుదురు. మనం ఏలి పరిపాలించాలి. మీరు చూడండి, మీ జీవితంలో ఉన్న కొండలు మీతో మాట్లాడతాయి, మీ జీవితంలో ఉన్న సమస్యలు మీతో మాట్లాడతాయి,
మీ జీవితంలో ఉన్న అప్పులు మీతో మాట్లాడతాయి, మీ పరిస్థితులు మీతో మాట్లాడతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఈ వాక్యం వినండి. అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు, మీ జీవితం పూర్తిగా మారుతుంది, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తారు. జకర్యా గ్రంథము 4:6-7 అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు! నీవు చదును భూమి వగదువు, కృప కలుగునుగాక అని జనులు కేకవేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఈ వాక్యం అందరికీ తెలుసు, దీంట్లో ఉన్న మర్మం మీరు వినండి, మీ జీవితాన్ని మార్చివేస్తుంది. శక్తి చేత కాక బలము చేత కాక నా ఆత్మ చేత జరుగును. చాలామంది శరీరానుసారంగా శక్తి చేత బలము చేత సమస్యలన్నీ పోవాలి, గొప్ప కార్యాలు జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఆత్మ ద్వారా చేయాలి. ఆత్మ ద్వారా చేయటం అంటే ఏంటి? వాక్యము ఎవరు? వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడు ఎవరు? దేవుడు ఆత్మై ఉన్నాడు. బైబిల్లో ఎంత స్పష్టంగా ఉందంటే 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, అంటే దేవుడు మనల్ని జీవింపచేస్తున్నారు. దేవుడు మనలో ఆత్మనుంచాడు, మనము ఆత్మై ఉన్నాము, మనం ఈ శరీరంలో ఉన్నాం. అది బైబిల్లో ఉన్న మర్మం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. జాగ్రత్తగా వినాలి ఈ మర్మం. వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే ఆత్మయు ఉన్నాడు. ఇప్పుడు మీరు దేవుని మాటను పలికితే అది ఆత్మ అన్నమాట. దేవుని మాట ఆత్మ, ఆత్మ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు, చదును భూమిగా మారుదువు. జనులందరూ చెప్పారు, కృప కలుగునుగాక. దేవుని మందిరం వాళ్ళు పూర్తి చేశారు. సపోజ్ మీ జీవితంలో కొండలాంటి పరిస్థితులు, కొండలాంటి సమస్యలు ఉన్నాయి, మీరేం చేయాలి? చాలామంది క్రైస్తవులు శక్తి చేత బలము చేత ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న జ్ఞానం చేత, వాళ్ళకున్న పలుకుబడి చేత రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు, లోకంలో ఉన్న అన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. దేవుని ఆత్మచేత కార్యం జరుగుతుంది. మనం దేవునిలో ఎదిగి ఉండాలి, దేవునిలో బలపడి ఉండాలి. జీవితము ఆత్మ సంబంధమైనది, మనం ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచాలి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? యేసు నామంలో ఆ కొండ చదును భూమిగా మారునుగాక అని నువ్వు పలకాలి. నువ్వు పలికినప్పుడు యేసు నామంలో శక్తి ఉంది. నీ జీవితంలో ఏ కొండలైతే ఉన్నాయో ఆ కొండలు చదును భూమిగా మారుతాయి. ఆత్మ చేత దేవుని కార్యము జరుగుతుంది. ఇది బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉంది. మీరు చూడండి యేసు ప్రభు ఎలా మాట్లాడతారో మనం చూద్దాం. 4:35-40 ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించి ఉండెను. వారాయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడైన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి యేసు ప్రభు ఏం చేస్తున్నారు. వాళ్ళు అద్దరికి వెళ్దామని చెప్పి బయలుదేరారు. సముద్రం మీద గొప్ప తుఫాను చెలరేగింది, దోణి మునిగిపోయింది. శిష్యులు భయపడిపోయి యేసు ప్రభుని లేపుతారు. యేసు ప్రభుని లేపినప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. యేసు ప్రభు ఏం చేస్తారంటే గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా మిక్కిలి నిమ్మళమాయెను. యేసు ప్రభు గాలిని గద్దించి ఊరకుండమని సముద్రంతో చెప్పాడు. గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. తర్వాత ఆయన ఏమంటారు తెలుసా?
అప్పుడైనా మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. దాని అర్థం ఏంటో తెలుసా? ఎందుకు భయపడుతున్నారు? మీకు ఇంకా నమ్మకం లేదా? మీరు కదా ఈ పని చేయాల్సింది. మీరు గద్దించి ఉంటే ఆ తుఫాను పోయేది కదా. అది యేసు ప్రభు శిష్యులతో అంటున్నారు. ఒకసారి చూడండి, చాలామంది కుటుంబాల్లో తుఫాన్లు, భయంకరమైన పరిస్థితులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు జనరల్గా రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని చెప్పి బాధపడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. దానికి దేవుడు ఎలా రెస్పాన్స్ ఇస్తారంటే, మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? దాని అర్థం ఏంటంటే, సమస్య వచ్చేసరికి మనం దేవునిలో ఎదిగి ఉండాలి, దేవునిలో బలపడి ఉండాలి, ఆత్మలో బలపడి ఉండాలి, మన పునాది క్రీస్తు అనే బండ మీద ఉండాలి. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనక అది పడలేదు. మనం దేవుని మాట విని వాటి ప్రకారం చేయాలి. మనం దేవునిలో ఎదుగుండాలి, విశ్వాసంలో ఎదుగుండాలి, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. మనం దేవుని పనికి సపోర్ట్ చేస్తూ ఉండాలి. దేవుడు చెప్పింది ప్రతిదీ చేయాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు తుఫాను వస్తే దేవుణ్ణి నేను చేయమంటున్నాడు తెలుసా? యేసు నామంలో నువ్వు తుఫాన్తో మాట్లాడు. యేసు నామంలో శక్తి ఉంది. యేసు నామంలో తుఫాను నిమ్మలమవును గాక అని పలుకు, అది నిమ్మలం అవుతుంది. మనం విశ్వాసంలో ఎదుగుండాలి. విశ్వాసంలో ఎదగలేకుండా అయ్యో మేము నశించిపోతున్నాం, అయ్యో నశించిపోతున్నాం అని చెప్పి మనం అంటే దేవుని దగ్గర నుంచి వేరే రెస్పాన్స్ వస్తుంది. ఏ రెస్పాన్స్ అంటే, మీరెందుకు భయపడుతున్నారు, మీకు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? మనం ఆల్రెడీ దేవునిలో ఎదుగుండాలి, దేవునిలో బలపడి ఉండాలి. బైబిల్ ఏముందంటే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దాని అర్థం ఏంటంటే, శోధన రాకముందే దేవునిలో ఎదుగుండాలి, శోధన రాకముందే దేవునిలో బలపడి ఉండాలి, దేవుని మాట వినాలి, దేవుడు చెప్పింది చేయాలి. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతివాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు. వానలు కురిసినాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టింది, కానీ ఆ ఇల్లు పడదు. ఎందుకంటే నీకు దేవుడు ఎవరో తెలుసు, ఆయన ఎంత శక్తి గలవాడో తెలుసు. నువ్వు యేసు నామంలో పలుకుతావు, ఆ తుఫాన్ ఆగిపోతుంది. నీ ఇంట్లో ఉన్న తుఫాన్ ఆగిపోద్ది. నీ ఇంట్లో ఉన్న తుఫాన్ లాంటి పరిస్థితులు ఆగిపోతాయి. నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. నువ్వు సంతోషంగా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తావు. అది మనం చేయాలి. మనం వీక్గా, బలహీనంగా, మేము నశించిపోతున్నాం, మేము నశించిపోతున్నాం అది తెలియనప్పుడు, మనం దేవుని గురించి తెలియనప్పుడు, మనం కొత్తగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు అలా అడిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చాలామంది క్రైస్తవులకు ఉన్న సమస్య వినండి. మొదట్లో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. 10-20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు అట్లాగే ఉంటారు. ఎవరొకరు ప్రార్థన చేయాలి, అద్భుత కార్యాలు జరగాలి, ఏదో ఒకటి చేయాలి, జరగాలి. దేవుడు అట్లా అనుకోవట్లా. మన పిల్లలు ఎదగాలి అని చెప్పి మనం అనుకుంటాం. చిన్నప్పుడు వారికి మొత్తం చూసుకుంటాం, పెద్ద అయిన తర్వాత వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్లే చేసుకోవాలి. అలాగే మనం ఎదిగి విశ్వాసంలో ఎదిగి విశ్వాసంలో బలపడి మనం ప్రార్థన చేస్తూ దేవుని పనికి ఇస్తూ ఆత్మలో బలపడి ఉండాలి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు అయ్యో మేము నశించిపోతున్నామని నువ్వు చెప్పకూడదు. నువ్వు దేవుని ఎదుగుండవు. దేవుని గురించి నీకు తెలుసు. యేసు నామంలో నువ్వు పలకాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. శరీరానుసారంగా ప్రయత్నం చేయమాకనే మీ సమస్యలు పోవు. మీ శక్తి చేత, బలము చేత, మీకున్న పలుకుబడి చేత ఎన్ని ప్రయత్నాలు చేసినా పోవు. మీరు దేవునిలో ఎదగాలి, దేవుని మాట వినాలి. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు, విని వాటి ప్రకారం చేయాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారమై ఉండాలి. మనం దేవుని పనికి సపోర్ట్ చేయాలి. అలా ఎదిగి ఉన్నప్పుడు నువ్వు యేసు నామంలో పలకండి, తుఫాను నిమ్మలమవుతుంది. ఇంకా చూద్దాం, మత్తయి సువార్త 17:14-21. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగముతో మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చితిమి గాని వారు వాని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వర్లారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును,
వాణ్ణి నా యొద్దకు తీసుకురండి చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయెను. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఇందుట్లో శిష్యుల్ని గట్టిగా తిరుతాడు, అంటే గట్టిగా మాట్లాడతారు. ఏం మాట్లాడారు? విశ్వాసము లేని మూర్ఖతరం వర్లారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, మీకు నమ్మకం లేదా? చిన్న విశ్వాసం చాలు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటి? ఆవగింజలో జీవం ఉంటుంది, చిన్న విశ్వాసం. మనం దేవునిలో ఎదిగి ఉండాలి, ఆల్రెడీ దేవునిలో ఎదిగి ఉండాలి. దేవుని శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి, దేవుడు నమ్మదగిన వాడని మనం తెలుసుకోవాలి. ఆ దగ్గర సహవాసం మనకున్నప్పుడు, ఎప్పుడైతే దేవునితో దగ్గర సహవాసం ఉంటుందో దేవుని గురించి మనకు తెలుస్తుంది. ఆ విశ్వాసంతో, చిన్న విశ్వాసం చాలు ఎంత పెద్ద సమస్య అయినా. ఇక్కడ చాలా పెద్ద సమస్య, శిష్యులు ట్రై చేస్తారు పోదు, కానీ యేసు ప్రభు అంటారు ఎన్నాళ్ళు నేను మీతో ఉంటాను. చిన్న విశ్వాసము, చిన్న విశ్వాసం అంటే దేవుని నమ్మండి, దేవుడు చేస్తాడని నమ్మండి, దేవుని శక్తిని నమ్మండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి. ముందుగానే మనం దేవుణ్ణి ఎదిగి ఉండాలి. దేవుణ్ణి ఎదిగి ఏం చేయాలి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, చిన్న విశ్వాసం ఉంటే చాలు. నీ విశ్వాసంలో జీవం ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. మన విశ్వాసం మృతమైన విశ్వాసం కాకూడదు. ఆవగింజ చూడండి, ఆవగింజను భూమిలో వేస్తే అది అట్లాగే ఉండదు, అది మొలుస్తుంది, అది ఒక చెట్టు అవుతుంది, అది ఫలిస్తుంది. క్రియలు లేని విశ్వాసము, మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. మనం యథార్థంగా, మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. మనం దేవుని పనికి సపోర్ట్ చేస్తూ ఉండాలి. మన విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ ఉండాలి. జీవము కలిగిన విశ్వాసం ఉండాలి. మనం దేవునిలో ఎదిగి ఉండాలి. భూమి మీద మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఉన్నాం, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనకు కావాల్సినవి మొత్తం దేవుడు చూసుకుంటాడు. మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుడు మనకిస్తాడు. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అలా మనం ఎదిగి ఉండాలి. అలా ఎదిగుండి అది ఎంత పెద్ద సమస్య అయినా ఆవగింజంత విశ్వాసం, చిన్న విశ్వాసం చాలు. యేసు నామంలో స్వస్థత కలుగునుగాక అని మీరు పలకాలి. యేసు నామంలో మేము స్వస్థత పొంది ఉన్నాము అని మీరు పలకాలి. యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము అని మీరు పలకాలి. మీరు బలహీనతల్లో ఉంటే విశ్వాసంతో ఈ పని చేయండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసంతో 10 సార్లు చెప్పండి, యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము. విశ్వాసంతో చెప్పండి, ప్రతిరోజు చెప్పండి. మీరు కలలు ఊహించని విధంగా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. జనరల్గా ఒక్కసారి చెప్తే చాలు, అంత స్థాయిలో విశ్వాసం ఉందో లేదో మనం అలా 10 సార్లు చెప్పినప్పుడు, ప్రతిరోజు విశ్వాసంతో మనం మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత చేస్తానని దేవుడు చెప్పాడు. మీరు దేవుని మాట పలికితే దేవుని ఆత్మ కార్యాన్ని నెరవేరుస్తుంది. ఆత్మ ద్వారానే దేవుని కార్యాలు జరుగుతాయి. చూడండి, యేసు ప్రభు ఏమంటారంటే, మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉన్నాం. ఆ 17వ అధ్యాయంలో 20-21 వచనాలు, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, మీరు విశ్వాసంలో ఎదిగి ఉంటే, విశ్వాసంలో బలపడి ఉంటే, ఆవగింజంత విశ్వాసము చాలు. అది ఎంత పెద్ద సమస్య అయినా ఆ కొండను చూసి, కొండలాంటి సమస్యను చూసి, ఆ పరిస్థితులను చూసి, ఆ ఇబ్బందులను చూసి, ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మంటే అవి పోతాయి, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. మీకు ఫస్ట్లో కొన్ని మాటలు చెప్పాను, మీ జీవితంలో ఉన్న కొండలు మీతో మాట్లాడతాయి, మీ జీవితంలో ఉన్న సమస్యలు మీతో మాట్లాడతాయి, మీ జీవితంలో ఉన్న అప్పులు మీతో మాట్లాడతాయి, మీ పరిస్థితులు మీతో మాట్లాడతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? పరిస్థితుల కింద ఎలాగోలా జీవించాలా? కాదు, మనం ఏలి పరిపాలించాలి. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, పరిస్థితుల మీద అధికారం ఇచ్చాడు. జీవితం ఆత్మ సంబంధమైనది, జీవితం శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధమైనది అయితే
శరీరానుసారంగా ప్రయత్నిస్తూ ఉంటారు. శక్తి చేత, బలము చేత ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సమస్యలు పోట్లాం. మీరు ఆత్మానుసారంగా ఆలోచిస్తే, ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచితే, దేవుని మాటలకు విలువిస్తే, మీరు దేవునిలో ఎదిగుంటే, దేవుని పని చేస్తూ ఉంటే, నేను ప్రతిసారి దేవుని పని చేయాలని ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని పని చేయటానికి భూమి మీద ఉన్నాం. మనల్ని రక్షించడం కోసం రక్షణ ఉచితమైన దేవుడు తన ప్రాణం పెట్టాడు. పరలోకం వెల చెల్లించింది, ఎంతో గొప్ప వెల చెల్లించింది. సాక్రిఫైస్ లేకుండా ఏది రాదు. మన విశ్వాసంలో జీవం ఉండాలంటే మనం దేవుని పని చేయాలి, దేవుని పనికి ఇవ్వాలి. ఎన్ని గొప్ప కార్యాలు జరిగితే తెలుసా, చాలామంది దేవుని పనికి ఇస్తారు, వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదు. ఎందుకంటే ఈ మర్మం వాళ్ళకి తెలియదు. నువ్వు ఎన్నోసార్లు దేవుని పనికి ఇచ్చి ఉండొచ్చు, నీ జీవితంలో కార్యాలు జరగకుండా ఉండుండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక విషయం వింటున్నాను, దేవుని పనికి ఇవ్వాలి, దేవుని కార్యం జరిగినా జరగకపోయినా దేవుని పనికి ఇవ్వాలి, ఇవ్వండి. అట్లా మనం అనాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్పనా, రైతు విత్తనం విత్తినప్పుడు ఏమనుకుంటాడు, నేను విత్తనం విత్తేసాను, వస్తే వస్తుంది, పోతే పోయింది, నేను విత్తనం విత్తేసాను, నేను విత్తనం విత్తుతాను, అది నా బాధ్యత అంటాడా? అండు. రైతు విత్తనం విత్తినప్పుడు ఆశిస్తాడు పంట చేతికి వస్తుందని. దేవుడు గొప్ప దేవుడు, దేవుణ్ణి చులకన చేయమాకండి. అచ్చి ఉంటానికని నరుడు కాదు. నువ్వు దేవుని పనికి ఇస్తే నీకు ఆశీర్వాదమో, నీ జీవితంలో అభిషేకమో, నీ పిల్లల్ని దీవించటమో, నిన్ను సమస్యల నుంచి విడిపించటమో దేవుడు ఖచ్చితంగా, నీకు ఏది అవసరమో ఖచ్చితంగా చేస్తాడు. అది మనం నమ్మాలి. నమ్మకుండా ఉంటే నేను ఇచ్చాను, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు అంటే నువ్వే నీ ఆశీర్వాదాన్ని క్యాన్సిల్ చేస్తున్నావు. నేను ఇచ్చాను, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదంటే ఆ మాట అర్థమేంటో తెలుసా, నీ ఆశీర్వాదాన్ని నువ్వే క్యాన్సిల్ చేసేసావు. ఇచ్చి ఉండటానికి దేవుడు నరుడు కాదు. మనం లోతైన విషయాలు తెలుసుకోవాలి. లోతైన విషయాలు తెలుసుకుని యేసు నామంలో పలకాలి. నువ్వు యేసు నామంలో పలికినప్పుడు నీ మాటకు దేవుడు విలువిస్తాడు. నువ్వు పలికినప్పుడు ఆ కార్యం చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు యథార్థంగా ఉన్నావు, నీ జీవితాన్ని సరిచేసుకున్నావు, నువ్వు దేవునిలో బలపడి ఉన్నావు, దేవుని పనికి ఇచ్చావు, నీ మాటకు దేవుడు విలువిస్తాడు. నువ్వు చెప్పిన కార్యం అక్కడ జరుగుతుంది. ఎందుకంటే దేవుడు చేస్తే జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుడు వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడు. మనం ఎవరం అంటే రాజులైన యాజక సమూహం. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతి సయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. నూతన నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజులైన యాజక సమూహం. యేసు ప్రభు ఎవరు? ఆయన రాజులకు రాజు. ఆయన ఎవరు? మెల్కీసెదకు క్రమంలో ప్రధాన యాజకుడు. ఆయన రాజు, యాజకుడు. మనమెవరం? మనం కూడా రాజులైన యాజక సమూహం. ఆయన రాజులకు రాజు, మనం రాజులం. ఆయన ప్రధాన యాజకుడు, మనం యాజకులం. దేవుడు మనల్ని అలా ఏర్పాటు చేశాడు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. రాజు ఏం చేస్తాడు? రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు. రాజు మాట పలికితే ఆ పని జరిగిపోతుంది. ఆ పని చేయడానికి చాలామంది ఉంటారు. దేవుడు మనల్ని తన పిల్లలుగా ఉండటానికి అధికారం ఇచ్చారు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారికి దేవుని కుమారులు అవటానికి అధికారం ఇచ్చాడు. మనం దేవుని కుమారులం. దేవుని కుమారులం అయితే దేవుడు ఎవరు? ఆయన రాజులకు రాజు, ఆయన ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనం రాజులం, యాజకులం, రాజులైన యాజక సమూహం. దేవుడు ఎలా పనిచేస్తాడు? ఆయన తన వాక్కు చేత వారిని స్వస్థపరిచాను. దేవుడు తన మాట చేత పనిచేస్తాడు. దేవుని నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి రాకుండా అది పంపిన కార్యము నెరవేరుస్తుంది. ఊరినే వెనక్కి రాదు. దేవుని మాటలోనే శక్తి ఉంది. అదే దేవుని మాట నువ్వు పలికితే ఆ మాట వెనక్కి రాకుండా ఆ కార్యము నెరవేరుస్తుంది. మనం రాజులైన యాజక సమూహం. రాజులు మాట్లాడాలి. నువ్వు యేసు నామంలో మాట్లాడాలి. యేసు నామం మనకి ఇవ్వబడింది. యేసు నామంలో నువ్వు మాట్లాడాలి. యేసు నామంలో నీ జీవితంతో ఉన్న కొండలతో మాట్లాడాలి. యేసు నామంలో ఈ కొండలు చదును భూమిగా మారునుగాక అని పలకాలి. నీ అప్పులు నీతో మాట్లాడతాయి. నీ జీవితం ఇంతే, నువ్వేం చేయలేవని నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? యేసు నామంలో ఈ అప్పులు తీరిపోను గాక అని నువ్వు పలకాలి. యేసు నామంలో నేను సమృద్ధిని పొంది ఉన్నాను అని నువ్వు పలకాలి. నీ పరిస్థితులు నీతో మాట్లాడుతూ ఉంటాయి. పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి. యేసు నామంలో ఆ పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి.
యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము నువ్వు పలకాలి. మనము రాజులైన యాజక సమూహము. మీరు చూడండి, యోబు గ్రంథం 22:28 నేను ఇంగ్లీష్ వర్షన్ చదువుతాను. దౌ షల్ట్ ఆల్సో డిక్రీ అ థింగ్ అండ్ ఇట్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ ఆన్ టు ది అండ్ ద లైట్ షల్ షైన్ అపాన్ దై వేస్. నీవేదైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఇంగ్లీష్ బైబుల్లో డిక్రీ అ థింగ్, నువ్వు రాజు ఎలా పలుకుతాడో నువ్వు అది పలుకు, అది నీకు స్థిరపరచబడుతుంది. అంటే ఏది పడితే అది పలకమని నేను చెప్పట్లా, దేవుని చిత్తాన్ని పలకాలి, దేవుని వాక్యాన్ని మనం పలకాలి. యేసు నామం మనకి ఇవ్వబడింది, ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాం. అవును కదా, బలహీనత వచ్చింది, అయ్యో మేము నశించిపోయామని చెప్పి ఇప్పుడు దేవుని దగ్గరికి కాదు. నువ్వు యేసు నామంలో పలికితే స్వస్థత వస్తుంది, అప్పుడు నువ్వు దేవుని మహిమపరచాలి. నీకేం తెలియనప్పుడు దేవుని నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ఎదిగేం చేయాలి, నువ్వు ఆల్రెడీ బలపడి ఉండాలి, ఆల్రెడీ ప్రార్థన చేసి ఉండాలి. అప్పుడు నువ్వేం చేస్తావు, యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము. ప్రతిరోజు పలకండి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అప్పుడు నువ్వు దేవుని నామాన్ని మహిమపరచాలి. నువ్వు ఆల్రెడీ ప్రార్థన చేసి ఉండాలి, నువ్వు ఆల్రెడీ ఎదిగి ఉండాలి. సమస్య వచ్చినప్పుడు సమస్యతో నువ్వు మాట్లాడాలి. యేసు నామంలో ఆ కొండ చదును భూమి అవునుగాక అని చెప్పాలి. యేసు నామంలో నీ జీవితంలో చెలరేగిన తుఫాను నిమ్మలమవునుగాక అని నువ్వు పలకాలి. దేవుని మాట అది వెనక్కి రాదు. దేవుడు దేనికోసమైతే ఆ మాటను విడుదల చేశారో ఆ కార్యాన్ని నెరవేర్చి మరీ వస్తుంది. మనం ఏలి పరిపాలించాలి, మనం రాజులైన యాజక సమూహం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఎంతో గొప్ప మర్మాన్ని మీరు బయలుపరిచారు. మేము రాజులైన యాజక సమూహం, మేము ఎలా పనిచేయాలి, ఎలా ఎదగాలి, ఎలా గొప్ప కార్యాలు పొందుకోవాలో మీరు బయలుపరిచారు. నేను అనేక మంది మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు సమస్యల్లో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో, ఆర్థిక సమస్యల్లో, పిల్లల పట్లనైనా వాళ్ళ జీవితాలు పాడైపోయి ఎన్నో సమస్యల్లో ఉన్నారు. ప్రతి సమస్యకు మీ దగ్గర పరిష్కారం ఉంది. నేను శరీరానుసారంగా శక్తి చేత, బలం చేత వాళ్ళు ఏవో రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మ చేత ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత మీరు చేస్తారని చెప్తున్నారు. నాయన, మీ యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు వారి జీవితాలను సరిచేసుకొని మీరు చెప్పింది మేము చేయాలి. మేము విశ్వాసంలో ఎదగాలి, మీ పనికి సహకరించాలి. యేసు నామంలో మేము పలికినప్పుడు దేవ దాన్ని మీరు చేస్తారు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మేము జీవితంలో ఏలి పరిపాలించాలి, మా పరిస్థితుల మీద మేము ఏలి పరిపాలించాలి, మీ నామానికి మహిమకరంగా జీవించాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి. అలాగనే ఈ కార్యక్రమాన్ని దీవించమని, నేను ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటువంటి జ్ఞానము, అభిషేకము దయచేయమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.